పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు అనే కోణం చూడకుండా వ్యవహరించే ఇది ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ నార్మల్ క్రైమ్స్, జగన్ చెప్తే చేయడమో లేకపోతే ఇంకోటి చెప్తేనే చేయరు. వీడు నే అధికార పార్టీ వాళ్ళు నాకు అండగున్నారనో లేకపోతే అధికార పార్టీలో నాయకుడి దగ్గర నేను కార్యకర్తనన్ను కొంచెం అహంకారం ఎక్కువ ప్రదర్శిస్తాడు, దౌర్జన్యం చేసి ఉండొచ్చు. చేసినప్పుడు వాడు నువ్వు ఏ పార్టీ అనేది పక్కన పెట్టేసి లోపలయ్యాలి, లేదా ఆ నాయకుడు అడిగి ఫోన్ చేయకూడదు. కానీ నాయకులు ఫోన్ చేస్తారు, అది చెయ్యనీయకుండా ఆపడం లేదా అది చేసినా పట్టించుకోకుండా యాక్షన్ తీసుకునే స్వేచ్ఛ విభజిత రాష్ట్రంలో జరగలేదు. 14 తర్వాత ఈ రోజు వరకు జరగట్లేదు. దానికి ఈయన చెప్పినటువంటి ఫార్ములా మంచి ఫార్ములా, ఏది మేము దాంట్లో జోక్యం చేసుకోము, స్వేచ్ఛ ఇస్తాము అనేటువంటి, ఈ మధ్యలో ఈ కొట్టేస్తా చంపేస్తాను అనేటువంటిది అందులో భాగం తప్పించి. అంటే మాస్ వార్నింగ్లు లేదంటే ఈ మాస్ తరహా స్పీచ్లు ఇవి ప్రజలు ఎంతవరకు చూస్తారు? ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో అయితే, ఇంత స్థాయిలో అయితే మాస్ ప్రచారాలు చేయలేదు. ఆయన కన్స్ట్రక్టివ్గా ఆయన నవరత్నాలు ఏంటి ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు, పాదయాత్ర అంతా బాగా హైలైట్ చేశారు, ప్రజల్లోకి కూడా బాగా వెళ్ళినాయి. ఇదేదో ఒక అంటే ఈయన స్పీచ్లో అది ఆ మాస్ వార్నింగ్ లేకపోతే మజా ఉండదని చేస్తున్నారా, లేదంటే నిజంగా అయ్యే కోరుకుంటున్నారా జన సైనికులు అందుకని మాట్లాడుతున్నారా? బాలయ్య సినిమాలో డైలాగులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఈయన బయట డైలాగులు బాగా మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. అది డైలాగ్ అనేటువంటిది మనకి ఎదుటివాడి దగ్గర మాట్లాడడానికి పనికిరాదు. ఎదుటోడు దగ్గర మాట్లాడితే కాళ్ళు ఎరగొడతాడు. ఎవరు నా కొడకలారు మిమ్మల్ని బతకనీయను అంటే గనక వాడు అవతలోడు రాబాబు చంపే అని అడుగుతాడు. ఏంది ఎవడన్నా సరే వీడు బతకనీయనంటే ఈయనే బతకనీయడాడు ఎవడైనా సరే. కాబట్టి అవన్నీ కూడా వినడానికి, లేకపోతే చర్విత చరణం చేసుకోవడానికి, ఆ వయసులో ఉండే కుర్రోళ్ళని ఉత్సాహపరచడానికి పనికొస్తాయి తప్పించి ప్రాక్టికల్ కాదు. కానీ దాని వెనకాలన్న అతని ఉద్దేశాన్ని మంచిగానే అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే మంచిదే.